హలో అందరికి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ జిందగీ ఇవాళ మీకు సింపుల్ ఈజీ అండ్ అరోమాటిక్ పులావ్ రెసిపీ డిల్ లీవ్స్ తో ఎలా చేయాలి చూపిస్తాను ఈ రెసిపీ ఇంకొంచెం హెల్తీగా ఉండటానికి నేను ఇందులో వెజిటేబుల్స్ వేసాను ఇది ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ పైగా డిల్ లీవ్స్ కి చాలా పోషక విలువలు ఉన్నాయి అందువల్ల మనం రెగ్యులర్ గా డిల్ లీవ్స్ తింటే హెల్త్ కి చాలా మంచిది రెసిపీ చూద్దామా మరి ముందుగా వెడల్పాటి గిన్నె వేడి చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు 2 అనాస పువ్వు 3 ఇలాచీలు 1 దాల్చిని 6 లవంగాలు 1 టీ స్పూన్ షాహీ జీరా ఇవన్నీ ఆయిల్ లో వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీ స్పైస్ లెవెల్ కి సరిపడా మీరు ఇంకా పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కాజు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన అంతా పోయి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టొమాటో కట్ చేసుకున్నది వేస్తున్నాను టొమాటోలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను ఒక క్యారెట్ ఒక కప్పు కాలీఫ్లవర్ ఒక కప్పు మీల్ మేకర్ ముందుగా వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకున్నది వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి 2 కట్టల డిల్ లీవ్స్ కట్ చేసుకున్నవి వేస్తున్నాను డిల్ లీవ్స్ ని సోయా కూర శతపుష్పము అని కూడా అంటారు ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా salt వేస్తున్నాను అలానే 1 టీ స్పూన్ పులావ్ మసాలా లేదా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ 3 కప్పుల నీళ్ళు వేస్తున్నాను 2 కప్పుల బాస్మతి రైస్ కి బాస్మతి రైస్ నేను ముందుగానే నీటిలో నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాల పాటు నీళ్ళంతా తీసేసి రైస్ ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి రైస్ వేసాక ఎక్కువగా కలిపితే బియ్యం విరిగి పుల్లలు పుల్లలుగా రాదు అందుకే ఎక్కువ కలపకూడదు ఇప్పుడు ఒకసారి salt చెక్ చేసుకొని మూత పెట్టి మంట సిమ్ మీద ఉంచి నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా రైస్ ఎంత బాగా పుల్లలు పుల్లలుగా కుక్ అయ్యింది మీకు నచ్చిన రైతాతో వేడివేడిగా సర్వ్ చేయండి ఇందులో మీరు బంగాళదుంప బటానీ పన్నీర్ బీన్స్ ఇలా చాలా వెజిటేబుల్స్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు అంతేకాదు మీరు ఈ రెసిపీ ప్రెషర్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కొద్దిగా తక్కువ నీళ్లు వేసుకొని ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది మాకు కామెంట్స్ లో తెలియజేస్తారు కదా Subscribe to my channel and click the bell icon. Happy cooking, Zindagi!